అస్మద్గురు దివ్య చరణరవిందాభ్యాం నమ అశేషనమోహిని అరుణమాల్య భూషాంబరాం జపాకుమాసుం జపవిధౌ స్మరేదంబికం గృహస్థులు ఉపాసనా విధానముతో తరించు మార్గమును శ్రీవిద్యను శ్రీచక్ర సాంగోపాంగ పూజ ఐచ్ఛిక మోక్షప్రదాయని తదుపాసకులు శ్రమ సములని తెలియజేయుచు శ్రీ లలితా త్రిశతిలో శ్రీచక్ర యంత్రము గురించి దాని అర్చన గురించి శ్రీ జగద్గురువులు సవివరముగా ప్రస్తావించారు శ్రీచక్రము అందలి ఆవరణాదులలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది శ్రీ లలితా సహస్రనామంలో శ్రీచక్ర నికేతన అని ఉన్నది దాని ప్రతిపదార్థమేమనగా శ్రీచక్ర రాజా అనగా చక్రములలో గొప్పదైనదిని అని నికేతన నిలయముగా కలిగి ఉన్నదని అర్థము మోహనాది నవచక్ర రాజమేవ నికేతనం వాసస్థానం ఎస్య అని వివరణ త్రైలోక్య మోహనము మొదలైన తొమ్మిది చక్రములు నివాసస్థానముగా గలది అని అర్థము శ్రీయంత్రానికి చక్రం అని కూడా పేరు యంత్రాలు అనేక రకాలు యంత్రశాస్త్రములో ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంటుంది యంత్రం దేవతకు ప్రతిరూపం ఇది శ్రీవిద్య శ్రీ విద్య అంటే బ్రహ్మవిద్య శ్రీవిద్య యంత్రం అంటే పంచదశాక్షరి మరియు షోడశాక్షరి ఇది మంత్రరాజమని చెప్పబడుతున్నది అదేవిధంగా శ్రీచక్రము యంత్రరాజమనబడుతున్నది ఇది దేవతాపరమైన చక్రాలన్నింటిలో విశిష్టమైనది అన్ని చక్రాలకు దనియు శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజ నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది నవచక్ర రూపం శ్రీచక్రం శ్రీచక్రంలో తొమ్మిది చక్రాలుంటాయి నాలుగు శివ చక్రాలతోనూ ఐదు శక్తిచక్రాలతోనూ శ్రీచక్రం శివాశివుల సంగమస్థానమైన విలాజిల్లుతున్నది శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి ప్రథమావరణం భూపురము ద్వితీయ ఆవరణం షోడశదళము తృతీయావరణము అష్టదళము చతుర్ధావరణము చతుర్దశ కోణము పంచమవరణము బహిర్దశారము షష్టావరణము అంతర్దశారము సప్తమావరణం అష్టకోణము అష్టమావరణం త్రికోణము నవమావరణం బిందువు శ్రీచక్రంలో మూడు వృత్తాలు కూడా ఉన్నాయి కానీ వాటిని ఆవరణలో చేర్చలేదు ఏ సాంప్రదాయంలోనూ కూడా వాటికి పూజ లేదు ఈ నవావరణలోను తొమ్మిదవ ఆవరణ అయిన బిందువునందు పరమేశ్వరి ఉంటుంది అందుచేతనే ఆమె చక్రరాజనికేతన అనబడుతున్నది శ్రీచక్రంలో నవచక్రాలు కలవు త్రైలోక్య మోహనము ఇది శ్రీచక్రానికి మొదటి చక్రము దీనిలో అనిమాది అష్టసిద్ధులు అష్టమాతృకలు సర్వసంక్షోభిణి మొదలైన పది మంది దేవతలుంటారు సర్వశా సర్వాషాపూర్వక చక్రం ఈ చక్రంలో కామాకర్షిణ్యాది దేవతలు పదహారు మంది ఉంటారు సర్వసంక్షోభన చక్రం ఇది మూడవ చక్రం అనంగ కుసుమాది దేవతలు ఎనిమిది మంది ఉంటారు సర్వ సౌభాగ్యదాయక చక్రం ఇది నాలుగవ చక్రం దీనిలో సర్వసంక్షోభిణి మొదలైన పద్నాలుగు మంది దేవతలుంటారు సర్వార్థ సాధక చక్రము ఇది ఐదవ చక్రము దీనిలో సర్వసిద్ధిప్రదాయ మొదలైన పది శక్తులు ఉంటాయి సర్వ సర్వరక్షాకర చక్రము ఇది ఆరవ చక్రము దీనిలో సర్వజ్ఞాది శక్తులు పది ఉంటాయి సర్వరోగహర చక్రము ఇది ఏడవ చక్రము దీనిలో వసిన్యాది వాగ్దేవతలు ఎనిమిది మంది ఉంటారు సర్వసిద్ధిప్రదాయక చక్రము ఇది ఎనిమిదవ చక్రము దీనిలో ఆది దంపతులు శాస్త్రశాస్త్రాలుంటాయి ఇవి బాణిని చాపిని పాసిని అంకుశిని ఇవి కాకుండా మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని అనే శక్తులు ఉంటాయి ఇంకా పదహారు తిథిదేవతలు సప్త దివ్య గురువులు సిద్ధగురువులు నలుగురు మానవ గురువులు ఎనిమిది మంది అంగదేవతలు ఆరుగురు ఉంటారు సర్వానందమయ చక్రం ఇది తొమ్మిదవ చక్రం దీనిలో పంచబ్రహ్మలు ఉంటారు శివశక్త్యైక్య రూపమైన లలితాపరాభట్టారిక బిందు రూపంలో ఉంటుంది మానవ దేహమే శ్రీచక్రము మానవ దేహంలోని వివిధ స్థానాలు శ్రీచక్రంలోని వివిధ ఆవరణలుగా చెప్పబడ్డాయి అందులో బిందువు బ్రహ్మరంధ్రము త్రికోణము మస్తకము అష్టకోణము లలాటము అంతర్ధశారము భ్రుకుటి బహిర్దశారము కంఠము చతుర్దశారము హృదయము అష్టదల పద్మము నాభి షోడశదల పద్మము కటి వృత్తత్రయము ఊరువులు భూపురము పాదాలు ఈ రకంగా ఉన్నటువంటి శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణం అంటే బిందువునందు అదే మానవ దేహంలో బ్రహ్మరంధ్రమునందు శివశక్తులు ఉంటారు అందుచేతనే ఆ పరమేశ్వరి పరమేశ్వరుడితో కలిసి చక్రరాజ నికేతన అనబడుతున్నది ఓం చక్రరాజ నికేతనాయై నమ అనే మంత్రము కూడా ఉన్నది ఇక శ్రీచక్రంలోని నవచక్రములకు వివరణ త్రైలోక్య మోహన చక్రము ఇక్కడ లోక అనే పదం మాత మేయ మరియు మన అంటే చేసేవాడు చేసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్యను సూచిస్తుంది లేదా ఇతర మాటలతో కర్త కర్మ మరియు క్రియ ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్యం ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ఈ మూడింటిని ఒకే ద్వంద్వరహిత అస్థి త్వంగా కరిగించి ఆ ద్వై అద్వైతమును పూర్తి చేయడానికి తీస్తుంది సర్వాషా పూర్ పరిపూరక చక్రం ఇక్కడ ఆశ అనే పదం మనస్సు యొక్క తృప్తిపరచలేని కోరికలను మరియు ద్వంద్వత్వం వైపు మమ్మల్ని మరింతగా నడిపించే ఇంద్రియాలను సూచిస్తుంది ఈ గొప్ప చక్రము తన సాధనను ఎప్పటికీ సంతృప్తికరంగా నెరవేర్చిన శాశ్వతమైన పరబ్రహ్మణ లేదా పరమశివుడితో ఏకం చేయడం ద్వారా అన్ని కోరికలను ఇస్తుంది ఈ దశ వాస్తవానికి కామకోటి అన్ని కోరికలను నెరవేర్చగల స్థితి లేదా వాస్తవానికి అన్ని కోరికలను మించి అత్యంత కావలసిన పనిని సాధించటం ద్వారా ఇది నిజంగా విముక్తి పొందిన బ్రహ్మజ్ఞానం సర్వసంక్షోభన చక్రము లయ సమయంలో పృథ్వీ నుండి శివుడు వరకు ఉన్న అన్ని తత్వాలు ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి ఈ గొప్ప చక్రము అన్ని తత్వాలలో విధ్వంసక ఆందోళనను సృష్టిస్తుంది తద్వారా ద్వంద్వత్వానికి కారణమవుతుంది తద్వారా సాధనలో ఏదైనా ద్వంద్వత్వం కరిగిపోతుంది ఇది సాధనలో ద్వంద్వత్వాన్ని ఆందోళన చేస్తుంది మరియు నాశనం చేస్తుంది సర్వసౌభాగ్యదాయక చక్రం చక్రము సౌభాగ్య అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే విషయం ఈ గొప్ప చక్రము సాధనకు అత్యంత కావలసిన వస్తువును ఇస్తుంది ఇది గొప్ప చక్రము పరమశివుడు లేదా మహాత్రిపుర సుందరి తప్ప మూడోది మరొకటి కాదు తన ప్రియమైన తల్లి కాకుండా వేరొకరి కోసం సాధకుడు ఎంత గొప్ప అదృష్టం లేదా భాగ్యమును కోరుకుంటాడు ఈ విధంగా ఈ చక్రం నిజంగా చింతామణి కల్పమంటారు కామధేనువు అన్నీ ఒకదానిలో ఒకటి సర్వార్ధ సాధక చక్రము అన్నీ వేద మరియు తాంత్రిక కర్మలు మరియు వేడుకుల అంతిమ లక్ష్యం పరమశివుని సాధించటం ఈ తుది చివరి స్థితిని సాధించడానికి వివిధ గ్రంథాలు అనేక పద్ధతులను వివరించాయి అన్ని నదులు చివరకు గొప్ప మహాసముద్రంలో విలీనం అయినట్లే ఈ చట్టబద్ధమైన మార్గాలలో దేనినైనా సాధకులు ఒకే గమ్యాన్ స్థానికి తీసుకువెళ్తాయి ఈ గొప్ప చక్రము ఈ మార్గాలన్నింటికి సిద్ధికి దారి తీస్తుంది లేదా అనగా ఇది అంతిమంగా పరబ్రహ్మ ప్రాప్తి అయిన తుది సిద్ధిని ఇస్తుంది సర్వ సర్వారక్షాకర చక్రము ఈ గొప్ప చక్రము సాధకుడిని అన్ని రకాల మరియు ఆలోచనలు మరియు ద్వంద్వత్వం నుండి రక్షిస్తుంది దుఃఖానికి మాత్రమే కారణాలు తత్వాలతో ఏర్పడిన ముప్పై ఆరు తత్వాలతో ఏర్పడిన కనిపించే ప్రపంచం అశాశ్వతమైనది మరియు ఈ తత్వాలు భేద దృష్టిని లేదా ఆత్మ మరియు పరమాత్మల మధ్య విభజన భావనను మంజూరు చేస్తూ ఉన్నది ప్రపంచాన్ని అబద్ధమని తిరస్కరించాలి సాధన ద్వారా శివోహం భవాన శివ అంటే అద్వైత భావన నింపడం ద్వారా ఈ చక్రము అతన్ని ముప్పై ఆరు తత్వాలతో కూడిన ఘోరమైన జనన మరణ కర్మలు సంసారం నుండి రక్షిస్తుంది ఇవన్నీ ద్వంద్వత్వానికి దారితీస్తాయి సాధకుడు తనను మరియు మొత్తం ప్రపంచాన్ని పరమశివుడి నుండి వేరు చేయలేడని తెలుసుకున్నప్పుడు అంతాను స్వయం చాలకంగా అవిద్య నుండి రక్షింపబడతాడు ఈ చక్రము ఏమిటంటే తాను ఎవరు అనే స్వచ్ఛమైన అవగాహన ద్వారా ఈ భేదభావాన్ని నాశనం చేయడం సర్వరోగహర చక్రం ద్వంద్వత్వాన్ని ప్రేరేపించే సంసారము కంటే దారుణమైన వ్యాధి మరొకటి లేదు ఒక దానికొకటి భిన్నమైనది ముప్పై ఆరు తత్వాలు దాని భాగం కారణంగా ఈ గొప్ప చక్రము మిగతా అన్ని రకాల వ్యాధులకు మూల కారణమైన ఈ సంసార వ్యాధిని నాశనం చేస్తుంది వామకేశ్వరము మరియు రుద్రయామలము యొక్క ముద్రకందాఖేచరిని అన్ని వ్యాధులను నాశనం చేస్తున్నట్లు మాట్లాడినప్పుడు ఇది సూచించబడినది సర్వసిద్ధిప్రద చక్రము ఈ చక్రము విశ్వాన్ని సృష్టించడానికి నిర్వహించడానికి నాశనం చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది విశ్వం యొక్క సిద్ధికి దేవీ శక్తి బాధ్యత వహిస్తుంది ఈ విధంగా త్రికోణ లేదా త్రిభుజ జంగల చక్రము సృష్టి విధ్వంసం మరియు సంరక్షణకు బాధ్యత వహిస్తున్నది మిగిలిన రెండు చర్యలు తిరోధన మరియు అనుగ్రహ ఈ మూడు ద్వారా మాత్రమే సూచింపబడుతున్నాయి సర్వానందమయ చక్రం సర్వానందమయ చక్రములోని శివుడు మరియు శక్తి యొక్క పూర్తి సామరస్యం యొక్క స్థితి ఉన్నది అందువల్ల శ్రీచక్రము శాశ్వతమైన పరిమితమైన ఆనందం యొక్క వ్యక్తిత్వం ఇది సాధకునకు అనుభవం నిస్తుంది పై వచనముల నుండి తొమ్మిది ఆవరణలు వాటి భిన్నమైన కోణాలు పేర్లు దేవత ముద్ర మొదలైన వాటి వల్ల భిన్నంగా అనిపించినప్పటికీ వీటన్నింటి యొక్క ఏకత్వం లేదా ద్వంద్వరహిత అంశం ఇవన్నీ ప్రతినిత్యం వహిస్తూనే ఉన్నాయి వాస్తవం ద్వారా రుజువు అవుతుంది ద్వంద్వేతర పరమ ఈ జగతిని పాలిస్తుంది అనేది సత్యం అందువల్ల మొత్తం శ్రీచక్ర పరబ్రహ్మ స్వరూపం ఈ సామరస్య తత్వాన్ని శ్రీ త్రిశతి విపులముగా శివశక్తి సమరస్య కలయికను స్పష్టపరుస్తున్నది ఇహ ముందు ఐశ్వర్యమును పరమందు మోక్షప్రాప్తిని పొందాలనే వారు శ్రీ శ్రీచక్రార్చనను తత్సేవను తప్పక చేయాలి అని భావము సర్వం శ్రీ సద్గురు దివ్యచరణ శివశక్తి రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ